నమస్తే అన్న, మీ పేరు? భాస్కర్. భాస్కర్, ఏం చేస్తుంటారా? నేను డ్రైవింగ్ చేస్తా. డ్రైవింగ్ చేస్తుంటారు. తమ్ముడి గిట్ట వ్యవసాయం చేస్తాడు. వ్యవసాయం చేస్తుంటారా? ఎట్లా ఎట్లా మీ ఎమ్మెల్యే ఎవరన్న? మా ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి. నిరంజన్ రెడ్డి ఇంట్లో ఉంది ఇక్కడ. మరి ఆయన వచ్చిన కాచి నాకు తెలుసన్న, నేను ఇప్పటికి 5వ సారి నేను ఓటింగ్ చేయడం. ఈసారి వేస్తే 5. గతంలో కూడా 20 ఏళ్ళ నుంచి ఎవరు చేయని పని 3 ఏళ్ళలో సార్ చేసి చూపించడం. 3-4 ఏళ్ళు నేను చుట్టుపక్కల తిరుగుతా ఉంటాయి. దాదాపు అనంతపురం కానీ మన ఇతర రాష్ట్రాలు కూడా తిరుగుతాయి. డ్రైవింగ్ చేస్తున్నాను, డీసీ డ్రైవర్. ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి మన మన వనపర్తి జిల్లాలో ఉంది. సిద్దిపేట సిరిసిల్లతో పోటీ పడి చేస్తున్నాడు సార్. రోడ్లు ఇస్తారన్న కానీ, నీళ్లు తేవడం కానీ, కరెంటు గురించి కానీ కొన్నిసార్లు మన ఇదే డ్యాంల దగ్గర సార్ పండుకొని కూడా నీళ్లు తీసుకొచ్చాడు. నీళ్ళు నేను తిరుగుతున్నా కదా, గొర్రెల డీసీ నడుపుతాను. అన్ని ఆలు వెహికల్ తిరుగుతూ ఉంటారు. మీరు తిరుగుతుంటారు కాబట్టి రోడ్డు ఎట్లా అనిపిస్తుంది? మరి వనపర్తి మొత్తం చూసుకుంటే ఇంత ముందు ఏరియాలో ఇప్పటికి చూస్తే సిరిసిల్ల సిద్దిపేటతో పోటీ పడి చేస్తాడు మన సార్. అంత మంచి రోడ్లు వేస్తున్నా. మరి గతంలో రోడ్లు ఎట్లా ఉండేవి? గతంలో ఇదే కొల్లాపూర్ పోవాలంట నాకు ఉదయం 9 గంటలకు పోతే సాయంత్రం 5 అవుతుండే తిరిగి రావడం. ఇప్పుడు పోవడం గంట, రావడం గంట, ఏమైనా మధ్యలో ఏమైనా కిరాయి రేపించుకుని 3 గంటల్లో వచ్చేస్తున్నాం. అంటే అంత మంచి ఉన్నాయి రోడ్లు? అంత మంచి ఉన్నాయి. ఓకే, మరి చెప్పండి. ఇదే ప్రభుత్వం నెక్స్ట్ సారి కూడా సార్ని గెలిపించి మనం గెలిపించుకుంటే ఇంకా అభివృద్ధి జరుగుతుంది, ఇంకా చాలా డెవలప్ అవుతాం మనం. ఓకే, పైన కేసీఆర్ రావాలి, వన్ పార్టీలో నిరంజన్ రెడ్డి రావాలి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? రాము. రాము, ఏం చేస్తుంటారు అన్న? బిజినెస్ చేస్తుంటారా? ఎక్కడ ఉంటారన్న మీరు? వనపర్తిలో. వనపర్తిలో ఉంటారా? ఎట్లుందన్న వనపర్తి ఇప్పుడు ప్రజెంట్ డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే? డెవలప్మెంట్ అనేది గతంతో కంటే పోల్చుకుంటే ఈ 10 సంవత్సరాలు ఎన్నడూ జరగని విధంగా వనపర్తి డెవలప్మెంట్ జరిగింది. అది నీళ్ల నిరంజన్ రెడ్డి సార్ వల్లనే జరిగింది. రోడ్ వైండింగ్ కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, అన్ని కలెక్టర్ ఆఫీసు, మెడికల్ కాలేజెస్, ఎస్పీ ఆఫీసెస్, ఇలా విద్యార్థులకు కానీ రైతులకు కానీ వనపర్తిలో బిజినెస్ డెవలప్మెంట్స్ కానీ చాలా రకాలుగా సార్ కృషి చేసి వనపర్తిని డెవలప్మెంట్ చేస్తున్నారు. నీళ్ల నిరంజన్ రెడ్డి అంటారు కదా, స్పెషల్ రైతుల కొరకు ఎక్కడెక్కడనో లిఫ్ట్లు పెట్టి మరి వాటర్ తీసుకొస్తున్నారు. కృష్ణా వాటర్ అనేది తీసుకొస్తున్నారు సార్. లిఫ్ట్స్ ఏర్పాటు చేసి ఎంత గుట్ట పైన ఉన్నా సరే వాళ్లకు లిఫ్ట్లు ఏర్పాటు చేసి రిజర్వాయర్స్ ఎక్కడ వీలు ఉంటే అక్కడ రిజర్వాయర్స్ ఏర్పాటు చేసి తీసుకొస్తున్నారు. ముందుండి ఆలోచన చేసి వీలైతే అక్కడ ఎంత ఎన్ని విజిట్లు కావాలంటే అన్ని సార్లు విజిట్ చేసి వాళ్ళ ఎంబడి వాడి కాంట్రాక్టర్స్ ఎంబడి వాళ్ళ ఎంబడి ఎంట ఉండి ప్రతిరోజు ఎప్పుడు వీలైతే అప్పుడు అక్కడికి వెళ్ళి నీళ్లు ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా నీళ్లు తీసుకురావడానికి కృషి చేశారు. సాగునీటికి ఇప్పుడైతే సంతోషంగా చాలా మంచిది. వ్యవసాయం చేసుకోవడానికి అంత చాలా మంచిది. చాలా మంచి ఉన్నారు. చాలా మంచి. ఓవరాల్ గా మొన్న కేసీఆర్ గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు, దాన్ని ఎలా చూస్తారు మీరు? మేనిఫెస్టో మరి అది ఉపయోగకరంగా ఉందంటారా? చాలా మంచి ఉందని చాలా మంది చెప్తున్నారు. ఇంకోటి ఇప్పుడు భూమి లేని వాళ్ళకు కూడా ప్రతి ఇంటికి బీమా ఇస్తున్నారు, అది దాని పరంగా చాలా హ్యాపీగా ఉన్నారు. మరియు ప్రతి సిలిండర్లు అర్హులు అయిన వాళ్ళకు సిలిండర్ విషయంలో కూడా, ఎందుకంటే అధిక ఇబ్బంది పడేటోళ్ళు చాలా మంది ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు సిలిండర్ రేట్ ఎక్కువ ఉందని. దాని విషయంలో అర్హులైన వాళ్ళకు సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో చాలా సంతోషంగా ఉన్నారు. ఓకే, ఇంకోటి సన్న బియ్యం అనేది కొత్తగా తీసుకొచ్చారు కదా? అవును. దాని ఎట్లా అంటారు, ఇంతవరకు ఎవరు ఏ ప్రభుత్వం పెట్టలేదు అనుకుంటా. చాలా మందికి సన్న బియ్యం అంటే కొంతమంది తినని వాళ్ళు ఇట్లా ఉంటారు. ఇంకా ఇప్పుడున్న పొజిషన్లో అందరూ ప్రతి కుటుంబీకులు సన్న బియ్యంతో తిని హ్యాపీగా ఉండాలన్నదే కేసీఆర్ గారిది, మరియు మన వనపర్తి నివాసి అయిన మన నీళ్ల నిరంజన్ సార్ గారు కోరుతున్నారు. కాబట్టి ఈ విషయంలో ప్రజలు చాలా 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 నిరుపేదలు చాలా మంది సంతోషంగా ఉన్నారు. ఓకే, లాస్ట్ ఓవరాల్ గా మొన్న మేనిఫెస్టో కాంగ్రెస్ కూడా రిలీజ్ చేసింది కదా, ఆ మేనిఫెస్టో ఎంతవరకు ఎట్లా చూస్తారు మీరు దాన్ని? అయితే ఇక్కడ కేసీఆర్ గారు రిలీజ్ చేసిన దాన్ని బట్టి చూస్తే మెట్టు మీద మెట్టు 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 ఎక్కి ఆ స్టెప్ తీసుకొస్తా అని చూస్తున్నారు వాళ్ళు. డైరెక్ట్ మేము ఇంత ఇస్తామంటే దానికి ఎవరు నమ్మడానికే.